ముందు వీడియోలో మనం ఫిషింగ్ అటాక్ గురించి మరియు దాన్ని వాడి హ్యాకర్స్ ఎలా ఒక అకౌంట్ని సులభంగా హ్యాక్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అటాక్ మరియు డిక్షనరీ అటాక్ మధ్య డిఫరెన్స్ని తెలుసుకుందాం. అసలు ఈ బ్రూట్ ఫోర్స్ డిక్షనరీ అటాక్ ఎలా చేస్తారు, వాటిలో ఏది బెస్ట్, వాటికి వాడే టూల్స్ ఏంటి లాంటి విషయాలే కాకుండా ప్రాక్టికల్గా ఒక హాష్ని ఈ రెండు పద్ధతుల ద్వారా క్రాక్ చేసి చూద్దాం. అయితే హ్యాకర్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరూ వీటి మధ్య తేడా ఏంటి అనే విషయాన్ని తప్పక తెలుసుకుని ఉండాలి. వీటి పేర్లు విని చాలామంది ఈ రెండూ ఒకటే అని అనుకుంటారు, కానీ ఇవి రెండు వేరువేరు పద్ధతులు. వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకు బ్రూట్ ఫోర్స్ అటాక్లో ఎటువంటి వర్డ్స్ లిస్ట్ని వాడరు, డిక్షనరీ అటాక్లో వర్డ్స్ లిస్ట్ని వాడతారు. అసలు ఈ వర్డ్స్ లిస్ట్ అంటే ఏంటి అనేదేగా మీ సందేహం. వర్డ్స్ లిస్ట్ అంటే మనం టార్గెట్ చేసిన వ్యక్తి, అంటే మన విక్టిమ్ యొక్క ఇన్ఫర్మేషన్ నుంచి తయారు చేసిన ఒక ఫైల్. సపోజ్ ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, ఫోన్ నెంబర్ అనుకోండి, లేదా అతని పేరు అనుకోండి. వాటన్నిటి నుంచి మనం పాస్వర్డ్స్ని తయారు చేసుకుంటాం. ఆ పాస్వర్డ్స్ని ఒక ఫైల్లో స్టోర్ చేస్తాం. ఎక్కడైనా డిక్షనరీ అటాక్ చేసే వీలు ఉంటే ఈ వర్డ్స్ ద్వారా డిక్షనరీ అటాక్ చేస్తాం. సో ఇప్పుడు మన వర్డ్స్ లిస్ట్లో ఉన్న వర్డ్ని మన విక్టిమ్ పాస్వర్డ్గా పెట్టుకుంటే అది మ్యాచ్ అయ్యి మనకు అతని పాస్వర్డ్ని ఇచ్చేస్తుంది. కాబట్టి వర్డ్స్ లిస్ట్ ఫైల్ని క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ వర్డ్స్ లిస్ట్ని ఎలా తయారు చేయాలి అని ప్రాక్టికల్గా చెప్పలేదు. ఒకవేళ దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వాయిస్ ఆఫ్ తెలుగు .net వెబ్సైట్లో వైఫై హ్యాకింగ్లో ఆ వీడియో ఉంటుంది, తప్పక చూడండి. అక్కడ కప్ టూల్ని మరియు క్రంచ్ టూల్ని వాడి అది ఎలా చేయాలో ప్రాక్టికల్గా ఉంది. ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అటాక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రూట్ ఫోర్స్ అటాక్లో మనకి వర్డ్స్ లిస్ట్తో పనిలేదు అని నేను మీకు ముందే చెప్పాను. అయితే ఇక్కడ వర్డ్స్ లిస్ట్ లేకుండా అటాక్ ఎలా చేస్తామంటే, మనం కాంబినేషన్ని వాడడం. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 అనుకోండి. మనం మనకు తెలిసిన కాంబినేషన్ ఇచ్చి అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తాం. ఇది మీరు ప్రాక్టికల్ వీడియో చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మరియు నేను దీన్ని డిక్షనరీ అటాక్తో కంపేర్ చేస్తే కొంత లెస్ ఎఫిషియంట్ అన్నాను. అనుకుంటే ఒక చిన్న పాస్వర్డ్ని క్రాక్ చేయడానికి ఇది తీసుకునే సమయం ఎక్కువ. మరియు ఈ అటాక్ ఫాస్ట్గా రన్ అవ్వాలి అంటే మంచి గ్రాఫిక్ ప్రాసెసర్ కలిగి ఉన్న గ్రాఫిక్ కార్డు కావాలి. లేదంటే ఈ అటాక్ చేయడానికి చాలా అంటే చాలా సమయం పడుతుంది. నేను చెప్పిన ప్రతిదీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే మీరు ఈ ప్రాక్టికల్ వీడియోని తప్పక చూసి వాటి మధ్య తేడాన్ని తెలుసుకోండి. ఈ ప్రాక్టికల్ వీడియో మన వాయిస్ ఆఫ్ తెలుగు .net వెబ్సైట్లో ఉంటుంది, మరియు ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ద బెస్ట్.